గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం మాట్లాడబోతున్నాం ఒక వాచ్ గురించి, అదే నాయిస్ వాచ్. అండ్ ఇక్కడ మనకి బెల్ట్ మీద కూడా నాయిస్ అని రాసి ఉంది ఇక్కడ బెల్ట్ మీద. అండ్ ఈ వాచ్ నాయిస్ వాచ్. అండ్ సో ఈరోజు దీని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం, దీంట్లో ఉన్న ఫీచర్స్. సో ఇవైతే, అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్, అంటే ఇక్కడ సైడ్ మ్యాగ్నెటిక్ది, ఇక్కడ చూడండి మ్యాగ్నెట్ ఉంది. అండ్ సారీ ఇక్కడ కదా, సో ఇక్కడ ఇది ఈ టూ పోర్ట్స్ ఉంది కదా, సో ఇది సారీ ఈ మ్యాగ్నెట్ది, ఇది కూడా సేమ్ బోట్ వాచ్ లాగానే మ్యాగ్నెట్ది. సో ఇట్లా వాల్పేపర్ అయితే ఉంది. అండ్ ఇట్ సైడ్ అంటే మ్యూజిక్ది, అంటే సేమ్ ఇట్లా మనకి ఫోన్తో డిస్కనెక్ట్ కనెక్ట్ది. అండ్ ఇట్ సైడ్ అంటే మనకి క్యాలరీస్, మనము ఎంత సేపు స్టెప్స్ మినిట్స్ ఇవన్నీ అయితే దీని నుంచి ఇక్కడ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ లైట్ అయితే వస్తుంది, గ్రీన్ లైట్. సో ఇవే అవి, అంటే ఇక్కడనే మనం యాక్టివిటీస్ ఎంతసేపు చేసాము అవన్నీ. సో ఇలా రైట్ స్వైప్ చేస్తే మ్యూజిక్, బ్రీత్, అట్లాగ యాపిల్ వాచ్లో కూడా ఇట్లనే ఉంటుంది. అండ్ ఇది స్ట్రెస్, హార్ట్ రేట్ అంటే ఇంకెవరికి చెప్పనక్కర్లేదు, ఆల్రెడీ అందరికి తెలిసిందే. సో వాల్పేపర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు ఫోన్లో, యాప్ ఉంటుంది. సో అంతే. సో దాని తర్వాత ఇక్కడ దాని తర్వాత ఇలా పైనకి స్వైప్ చేస్తే మెసేజెస్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. అండ్ అప్పుడు కిందకి స్వైప్ చేస్తే ఇక్కడ మనకి ఇప్పుడు యాపిల్ వాచ్లలో ఫోన్లలో స్వైప్ చేస్తే ఎలా ఉంటుందో అలా. ఇప్పుడు ఇక్కడ బ్లూటూత్ సింబుల్ అండ్ ఛార్జింగ్ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ సింబుల్ అండ్ ఇది ఫోన్ వైబ్రేషన్, అంటే ఫైండ్ మై ఫోన్ లాగా. ఇది బ్రైట్నెస్, ఇది డిఎండి, ఫ్లాష్ లైట్. అండ్ ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ వాల్పేపర్లో ఒక టైమ్, డేట్, మనకి డేట్, మంత్, డే చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ బటన్ నొక్కితే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ అప్లికేషన్స్ నాయిస్, హెల్త్, అంటే హెల్త్ దాని గురించి ఉంటాయి, హార్ట్ రేట్ అవన్నీ చెక్ చేస్తుంది. ఇక్కడ క్లాక్, వర్కౌట్స్, స్పోర్ట్స్ రికార్డ్, సేమ్ బోట్ వాచ్లోనే మనం చేసిన వర్కౌట్స్ అక్కడ ఇక్కడ స్పోర్ట్స్ రికార్డ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వెదర్, అంటే వెదర్ ఇక్కడ చూపిస్తుంది. కొంచెం అప్లికేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, బాగుంది. అండ్ ఇక్కడ మ్యూజిక్, బ్రీత్, యాప్ ఉంది కదా, సో అది. ఇది రిమైండర్స్ ఉంది, ఫ్లాష్ లైట్ కోసం సపరేట్ అప్లికేషనే పెట్టిర్రు. వాచ్ ఫేసెస్ అంటే మేబీ, అంటే ఇక్కడనే వాల్పేపర్స్ ఇక్కడ నుంచే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది సెట్టింగ్స్, సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ వైబ్రేషన్, విస్ట్ అవేక్, ఇన్ఫర్మేషన్, డివైస్ ఇన్ఫర్మేషన్, డిఎండి, క్యూఆర్ కోడ్, రీబూట్, పవర్ ఆఫ్, రీసెట్. సో ఇవైతే ఇక్కడ నుంచే ఉంది. అండ్ ఇప్పుడు మనము వాచ్ ఫేసెస్లోకి వెళ్దాం. సో ఇక్కడ డిఫరెంట్ ఫేసెస్ అయితే ఉన్నాయి. ఇదొక ఫేస్ వాల్పేపర్ అన్నమాట. అండ్ ఇదొకటి, ఇది, అండ్ ఇవి డిఫరెంట్, అంటే ఇవి ఫోరే ఉన్నాయి. సో ఇది సెలెక్ట్ అయిపోయింది. ఓకే, ఫైవ్. సో అన్నిటికంటే కూల్ అంటే ఇదే బాగుంది, డిఫరెంట్. అండ్ నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే డిస్ప్లే చాలా పెద్దగా వచ్చింది, అండ్ స్క్రీన్ కూడా పెద్దగా ఉంది. అండ్ డిజైన్ లుక్ కూడా మంచిగా, అంటే లుక్ కూడా బాగుంది. సో అండ్ ఈ బటన్ వచ్చేసి జస్ట్ అప్లికేషన్స్ కోసమే, ఈ బటన్స్ ప్రెస్ చేస్తే అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయి. తర్వాత స్క్రోల్ డౌన్ స్క్రోల్ అప్ అయితే ఏం కాదు, జస్ట్ మూమెంట్, జస్ట్ ఓపెన్ చేయడానికి అంతే. సో అంతే అన్నమాట. ఫ్లాష్ లైట్ కూడా ఇది ట్యాప్ చేస్తే ఫ్లాష్ లైట్, మళ్ళీ ట్యాప్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ చేంజ్ అయిపోతుంది, ట్యాప్ టు టర్న్ ఆన్, ట్యాప్ టు టర్న్ ఆఫ్. సో ప్లస్ ఇక్కడ డిజైన్, అంటే సింబుల్ కూడా చూపిస్తుంది. సో అండ్ ఇలా ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఓకే. అండ్ ఇది వాచ్ గురించి, చాలా మంచి వాచ్. అండ్ బాగుంది ఈ వాచ్ కూడా, బ్రాండింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ ఎలాగో హార్ట్ రేట్ అవన్నీ చెక్ చేసుకోవడానికి గ్రీన్ లైట్ వస్తుంది కదా, సో అదే ఇక్కడ. అండ్ ఇది ఛార్జింగ్ది. సో ఇది వాచ్ గురించి డీటెయిల్స్. అండ్ చాలా బాగుంది వాచ్ కూడా. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, బయట షాప్స్లలో కూడా దొరుకుతూ ఉండొచ్చు. సో మీరు కూడా కావాలంటే కొనొచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ బయట షాప్స్లలో కూడా దొరుకుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.